సార్, ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం అతని తల ఈ గోడకు తగిలి రక్తపు మరకాయి. ఓకే అమీర్, కాల్ ద ఫోరెన్సిక్ టీమ్. ఆయన ఆల్రెడీ వచ్చారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. వినోద్, ఎవిడెన్స్ సెక్యూర్ చేసిన తర్వాత అన్నిటి ఫోటోస్ తీయండి. ఓకే సార్, డోంట్ మిస్ ఎనీథింగ్. అలాగే సార్. విక్టిమ్ స్టేట్మెంట్ బట్టి చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరో గ్లౌజెస్ తో వచ్చారు. సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఫింగర్ ప్రింట్స్. సో మనకున్న ఒకే ఒక ఎవిడెన్స్ ఏమిటంటే ఈ బ్లడ్ స్టెయిన్ మాత్రమే. ఓకే సార్, లెట్ మీ చెక్. నిన్ను చంపాలని ప్రయత్నించిన వ్యక్తి గురించి నువ్వు ఇంకేమైనా చెప్పగలవా? వాడి మొహం నేను చూడలేదు సార్, కానీ కాస్త లావుగా ఉన్నాడు. ఏదో ఒక జాకెట్ లాంటిది అలాంటిదే తొడుక్కున్నాడు. నిన్న మిస్ అయిన డాక్టర్ కూడా కొంచెం లావుగానే ఉంటారుగా. యు నో హిమ్ రైట్? మొన్న రాత్రి ఆయన నీకు పంపించిన మెసేజ్, నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన బట్టి చూస్తుంటే ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఇస్ కనెక్టింగ్ సమ్వేర్. వాట్ డు యు థింక్? అంటే మీ ఉద్దేశం నన్ను అటాక్ చేసింది డాక్టర్ అంటారా? బట్ వై? అది నాకు తెలీదు. కొంచెం లావుగా ఉన్నాడని చెప్పావు కదా. అండ్ వాట్ అబౌట్ హైట్? హైట్ హైట్ అంటే సంజు హైట్ ఉంటాడు సార్. ఇతనెవరు? తను నా ఫియాన్సీ సార్, సంజు. అంటే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇతనికే ఫోన్ చేసావా? చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్. నువ్వెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? నేను స్విచ్ ఆఫ్ చేయలేదు సార్. మరి అదే చార్జ్ డౌన్ అయ్యి ఆఫ్ అయిపోయింది. నేను తన్ని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన వెంటనే చార్జ్ చేయవా? చార్జ్ పెట్టాను సార్, కానీ ఆన్ చేయడం మర్చిపోయాను. మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? కాసేపు తర్వాత ఫోన్ ఆన్ చేశాక తను మిస్డ్ కాల్ ఉంది, తర్వాత నేనే కాల్ చేశాను సార్. నీ నెత్తి మీద గాయం ఏంటి? సార్ అది ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు తలుపును గుద్దుకున్నాను, కంగారులో చూసుకోలేదు సార్. ఓ, ఇదెప్పుడు జరిగింది? కాసేపటి క్రితమే సార్. కాసేపటి క్రితమే అంటే? రితు, నువ్వు లాస్ట్ టైం ఇతన్ని కలిసినప్పుడు ఇతను నుదుటి మీద గాయం ఉందా? లేదు సార్. ఐ సీ. నీ మీద అటాక్ చేసిన వ్యక్తిని నువ్వు ఫ్లవర్ వాస్తో కొట్టానని చెప్పావు కదా? అవును, కొట్టాను. ఆ తర్వాత రూమ్లోకి పారిపోయాను. సార్, అంటే మీ ఉద్దేశం ఏంటి? తనని హత్య చేయడానికి వచ్చింది నేనే అంటున్నారా? నువ్వు అలా నవ్వుతూ యాక్ట్ చేయడం ఆపే. నీకు విషయం అర్థమైంది కదా? నిన్ను అనుమానించడానికి రీజన్స్ ఉన్నాయి. సీ మిస్టర్, నేను ఇప్పుడే తలుచుకుంటే సిచ్యువేషనల్ ఎవిడెన్సెస్ బట్టి నిన్ను కస్టడీలోకి తీసుకోగలను. సార్ ప్లీజ్ స్టాప్ దిస్. సంజయ్, నేను వి బోత్ లవ్ ఈచ్ అదర్. మాకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. మీరు అనవసరంగా సంజయ్ మీద అనుమాన పడుతున్నారు అనిపిస్తోంది సార్. తప్పు చేసిన వాడు మాత్రం పారిపోతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే ఓకే, కామ్ డౌన్. ప్రస్తుతానికి వదిలేస్తాను. ఇక్కడికి వచ్చింది ఎవరైనా, అతని ఉద్దేశం ఒకటి నిన్ను కిడ్నాప్ చేయడం లేదా చంపడం, రెండిట్లో ఏదైనా కావచ్చు. ఉన్నట్టుండి నిన్ను అటాక్ చేశాడంటే నీకు శత్రువులు ఎవరైనా ఉన్నట్టు అనిపిస్తోందా? లేదంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఏదైనా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అలాంటిది ఏమైనా? లేదు సార్, అలాంటిది ఏది. ఇట్ కెన్ బి ఎనీథింగ్. అది ఎలాంటి విషయమైనా నాకు చెప్పొచ్చు సార్. అదేంటంటే? గోన్, ఏ విషయమైనా చెప్పొచ్చు. ఒక 2-3 నెలల క్రితం బట్టల కొట్లో ఉన్నప్పుడు నాకు సంజుకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ అది. రితు, నువ్వు అనవసరంగా ఆ విషయాలు చెప్పకు. అవన్నీ ఆ రోజు అక్కడే ముగిసిపోయాయి. నోర్మై, అవసరం అనవసరం అనేది నువ్వే నిర్ణయిస్తే ఇక మేమెందుకు ఇక్కడ గుండు చేయడానికి వచ్చావా? అడిగినప్పుడు మాత్రం సమాధానం చెప్పు. అనవసరంగా మాట్లాడేమంటే చంపేస్తాను. సారీ సార్. ఓకే, నౌ టెల్ మీ అబౌట్ ది ఇన్సిడెంట్. పూసగుచ్చినట్టుగా నాకు చెప్పాలి, అర్థమైందా? నేను చెప్తాను సార్.